హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పండిపోయిన కాకరకాయలతో మంచి చేదు లేకుండా కారకారంగా పుల్ల పుల్లంగా ఉండేటువంటి కాకరకాయ కర్రీ కూరను చేద్దామండి. మరి కాకరకాయలు పనికిరావు, ఫ్రై చేయడానికైతే మనకు ఏ విధంగానూ పనికిరావు. ఇటువంటి కాకరకాయలు చూడండి ఎలా పండిపోయి ఉన్నాయో, వీటితో మనం ఈరోజు మంచి టేస్టీ టేస్టీ కర్రీని చేద్దాం. చూసారా, కాకరకాయ కాస్త పగిలిపోయింది కూడా, అంటే బాగా పండినప్పుడు కాకరకాయ పగులుతుంది కదండి, ఆ విధంగా పగిలింది. మరి ఈ కాకరకాయలను మనం ఏం పడేయాల్సిన పని లేదు, మంచి టేస్టీ కర్రీని చేద్దాం. చూడండి ఎలా చేయాలో. ముందుగా మనం కాకరకాయల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం కర్రీని చేసుకుందాం. అయితే కాకరకాయలో ఉన్నటువంటి పండిపోయిన విత్తనాలను అయితే పడేయకుండా ఉన్నట్లయితే హెల్త్కి చాలా మంచిదని, అందుకని నేను కూడా వాటిని పడేయకుండా వాటిని కర్రీలో వేసుకున్నాను. ముందుగా మనం మసాలాలను సిద్ధం చేసుకుందాం. వేరుశనగ పప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకుని వీటిని మనము కాసిన్ని మెంతుల్ని కూడా తీసుకున్నాను, వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా పాన్ని వేడి చేసుకొని అదే పాన్లో నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలాలని మన కర్రీలో గ్రైండ్ చేసుకొని వేసుకుందాం. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోండి. మసాలా ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా మనం వాటర్ వేసి ఈ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ పట్టిందండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకే ఒక టొమాటో, అదేవిధంగా ఒక ఉల్లిపాయని బాగా కట్ చేసుకోవాలి. ముందుగా మనం పాన్ని ఫ్రై చేసుకున్న పాన్ ఉంది కదా, అదే పాన్లో మనం ఆయిల్ని వేసుకుని ఆ ఆయిల్లో ఒక టొమాటో, ఒక ఉల్లిపాయను సన్నని ముక్కలుగా తరిగుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అయితే మనము టమాటో ఒక్కటి మాత్రమే వేసుకుంటున్నాము. 3 కాకరకాయలను తీసుకున్నాను నేను, చూసారు కదా. ఆ కాకరకాయలకు నేను ఒక టమాటో, ఒక ఉల్లిపాయను తీసుకున్నాను. ఈ విధంగా 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోలను వేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలు ఏ విధంగా ఫ్రై అవుతున్నాయో. ఈ మూమెంట్లోనే మనము టొమాటోలను వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటాలను కూడా బాగా మెత్తగా ముక్కలు కనిపించకుండా నీట్గా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా ఫ్రై అవ్వడానికి మనము కాస్తంత ఉప్పు, పసుపును గనక వేసినట్లయితే అవి బాగా ఫ్రై అవుతాయి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ పసుపు, ఈ రెండు కూడా టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మూమెంట్లో అవసరమైతే ఒక్కసారి మూతను కూడా మనం పెట్టుకోవచ్చు. మూత పెట్టినట్లయితే టమోటాలు తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం వేరుశనగ పప్పులను గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ వేరుశనగ పప్పు మసాలాని కూడా నీరు వేసి బాగా ఫ్రై చేసుకున్నాము. ఆ మసాలాని కూడా ఇదే ఆయిల్లో వేసి 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం కూడా పడుతుందన్నమాట. ఆ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టినట్లయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చి మన మసాలా మొత్తం బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఇప్పుడు మసాలా ఏ విధంగా ఫ్రై అయిందో చూశారు కదా, బాగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలను వేసుకోవాలి. ఈ కాకరకాయలు మనకు హెల్త్కి చాలా మంచివండి. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా
పిల్లలకి కడుపులో పురుగులు ఉంటాయి కదండి, ఆ పురుగులు అట్లాంటివన్నీ కూడా పోతాయన్నమాట. కాబట్టి కాకరకాయ తినడం అనేది పిల్లలకు అలవాటుగా మనం చేయాలి. మరి అలా అలవాటు చేయాలంటే మనం చేదు లేకుండా కాకరకాయలను వండడం నేర్చుకోవాలండి. అందుకనే నేను ఈ విధంగా కాకరకాయలను చేదు లేకుండా వండడం మీకు నేర్పిస్తున్నాను, చూడండి. అయితే ఇది పూర్తిగా అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసామనేది ఒక్కసారి మీరు చూడాలన్నమాట. ఇప్పుడు కాస్తంత వాటర్ని కూడా వేశాను, ఎందుకంటే బాగా కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడకాలి కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాను. నిమ్మరసం వేయడం ద్వారా దాంట్లో ఉన్న చేదు మొత్తం కట్ అయిపోతుంది. మనం చింతపండునైతే ఏ విధంగా దీంట్లో వాడలేదు. ఈ విధంగా నిమ్మరసాన్ని వాడడం ద్వారా మన కూర అనేది కారకారంగా పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మన కూరను తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. మన కర్రీకి మూత పెట్టినట్లయితే అది లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేయాలి. అప్పుడు కూరలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం నీట్గా కూరంతా నీట్గా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మన కూర రెడీ అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి చూడండి, కూర ఎంత టేస్టీగా ఎలా రెడీ అయిందనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. రోజు మనము ఇలాంటి కూరను చేసుకొని తిన్నట్లయితే ఎంత బాగుంటుంది.